నమస్తే. సో ఈ వారంలో రాబోతున్న మూడు పెద్ద మూవీస్ అనుకోవాలి. దాంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుగు మూవీస్కి వచ్చేసి రెండు, స్కంద, పెద్దకాపు. అదేవిధంగా డబ్ మూవీ వచ్చేసి చంద్రముఖి 3. సో ఈ మూడు సినిమాలపైన తెలుగు ఆడియన్స్ యొక్క అంచనాలు ఎలా ఉన్నాయి, ఈ మూడు సినిమాల్లో ఏది హిట్ అవ్వచ్చు, అయితే ప్రీ రివ్యూ అనుకోవచ్చు దీన్ని. సో దేని మీద ఎలాంటి అంచనాలనే ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ వారంలో పెద్ద స్టార్స్ అయిన మూవీస్ అంటూ ఏమీ లేవు. ఉన్నటువంటి ఒక రెండు మూడు మూవీస్ కూడా, అది పెద్దకాపు ఒకటి అయితే స్కంద, రెండోది వచ్చి మూడోది వచ్చేసి చంద్రముఖి 3. సో వీటిపైన చూసుకుంటే దేనిపైన అంచనాలు ఎక్కువనే అంటారు? వచ్చి చిన్న కరెక్షన్, చంద్రముఖి 3 కాదు, చంద్రముఖి 2. అంటే చంద్రముఖి 2నే నాగవల్లి సీక్వెల్ కాదని పీవాస గారు అవునవును చెప్పారు. అది సీక్వెల్ కాదు, ఇదే సీక్వెల్ అని నాకు, నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు పీవాస గారు చెప్పారు. అంటే మనకి ఏంటంటే, రేపు వచ్చేసరికి 28 స్కంద సినిమా, రామ్ బోయపాటి కాంబినేషన్లో ఆ సినిమా, తర్వాత చంద్రముఖి 2, ఈ రెండు సినిమాలు రేపు రిలీజ్ కాబోతున్నాయి. ఇక పెదకాపు 1 అనేది 29 రిలీజ్ అవుతుంది. ప్రధానంగా ఈ వారం అంతా ఈ మూడు సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మూడిట్లో ఏది హిట్, ఏది ఫట్టు, లేదా ఏ రెండు సినిమాలను హిట్ అవుతాయా అనే కోణంలో ఉన్నారు. ఒకటి మనం ఫస్ట్ పెదకాపు విషయానికి వద్దాం. ఆ సినిమాకి వచ్చేసరికి అడ్డాల శ్రీకాంత్ డైరెక్టర్, మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూసరు, మన అఖండ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి ప్రొడ్యూసర్. తర్వాత ద్వారకా క్రియేషన్స్, అండ్ మ్యాన్ ఆల్ డే హీరో క్రాంతిరోణ ఉంది పేరు, అతను హీరోగా. అంటే ఆ సినిమా చూసుకుంటే ఏమవుతుందంటే, ఒక భారీతనం కనిపిస్తుంది. కొత్త హీరో అయినా అతను చాలా మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ లాగా చేశాడు. ఒకటి అలాగే అడ్డాల శ్రీకాంత్, ఆయన చూస్తే చాలా సాఫ్ట్ నేచర్ మనిషి, చాలా చదువుకున్న వ్యక్తి, బాగా చేతమ్మ వాకిట్లు, చిరుమల చెట్టు, తర్వాత కొత్త బంగారు లోకం, ఇలాంటి సినిమాలు చేసిన. బ్రహ్మోత్సవం చూసి ఫ్లాప్ అయింది, కానీ తర్వాత మళ్ళీ నారప్ప వచ్చేసరికి మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసాడు ఆయన. అలాంటి వ్యక్తి అడ్డా శ్రీకాంత్ తన రెగ్యులర్ ప్యాటర్న్ నుంచి కొంత మాస్ మసాలాకి మారిపోవడంతో పాటు ఇందులో విలన్ క్యారెక్టర్ చేయటమే విశేషం. అందువల్ల ఈ పెదకాపు పరంగా చూసుకుంటే, పెదకాపు వర్సెస్ స్కంద ఏమో అనే అలాగా పరిస్థితి తయారైంది. ఒకరోజు అటు ఇటుకి రిలీజ్ అయినా కానీ ప్రధాన పోటీ ఈ పెదకాపు వర్సెస్ స్కంద అనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ తెలుగు సినిమాలు కాబట్టి. ఇక స్కంద విషయానికి వచ్చేసరికి బోయపాటి, మరి బోయపాటి ఎలాంటి డైరెక్టర్ మనకు తెలుసు మాస్ మసాలా సినిమాలకి. అలాగే రామ్ పోతినేని ఆ డైలాగులు చూసుకున్నా, అది చూసుకున్నా, టైటిల్ చూసుకున్నా కానీ ఒక పవర్ఫుల్ టైటిల్. ఈ టైటిల్లోనే ఒక చాలా పవర్ఫుల్ ఉంది. పైగా అక్కడ అఖండకి, అప్పుడు అఖండకి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఈ స్కందకి డైరెక్ట్ చేయటం, ఇట్లా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే అందరి అంచనాలు ఈ రెండింటి మీద ఉన్నాయి. ఈ రెండింటి మించి మధ్యలో ఆటలో అరటిపండు అనుకోవాలా, లేకపోతే అది పనసపండు అనుకోవాలి తెలియదు. చంద్రముఖి 2 ఇట్లా ఒక ట్రయాంగిల్ ఫైట్ అనేది ఈ వారం వచ్చిందండి. సో చంద్రముఖి 2కి వచ్చేసరికి ఇది తమిళ నుంచి డబ్ అవుతున్న సినిమా అనుకోవచ్చు, కానీ కాకపోతే చంద్రముఖి 1కి చాలా భయంకరమైన క్రేజ్ వచ్చేసింది తెలుగులో. అది నిజంగానే డబ్ మూవీ అన్న ఆలోచనలు అయితే ఎవరు, ఎందుకంటే అక్కడ రజనీకాంత్ కాబట్టి. కానీ ఇక్కడ వచ్చేసరికి వేరియేషన్ ఒకటి ఉంది. హీరోలో రజనీకాంత్ గారికి ఉండేటువంటి ఒక స్టార్డమ్ అయితే లారెన్స్కి లేదు. సో అలాంటి అంతటి అంచనాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు 2 మీద? అంతటి అంచనాలు లేవు, ఎందుకంటే చంద్రముఖి హిట్ అయింది కాబట్టి. పైగా పీవాసునే ఆ సినిమా డైరెక్టరు, ఈ సినిమాకి పీవాసునే డైరెక్టరు. అంటే రజనీకాంత్ చేయనన్నారా, ఎందుకు చేయలేదు ఆయన, మరి ఈ సినిమా ఎందుకు చేయలేదు, సీక్వెల్ అన్నప్పుడు సాధారణంగా ఇట్లాంటి అంశాలు వస్తాయి. కాకపోతే అది అనుకోకుండా ఆ రజనీకాంత్ చేయాల్సిన పాత్రని ఇటు లారెన్స్కి వెళ్ళిపోయింది. మరి లారెన్స్ అంటే ఇలాంటి తరహా పాత్రలు లారెన్స్ గతంలో చేస్తున్నాడే కాబట్టి ఆయన కొట్టినపిండి అనుకోవచ్చు. కంగనా రన్ అవుతూ మరి ఆ జ్యోతిక, అప్పుడు జ్యోతిక చేసింది అక్కడ అదే డైలాగులు, అక్కడక్కడక్క డైలాగులు కూడా దీంట్లోనే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద కంగనా రన్ అవుతూ బాలీవుడ్ హీరోయిన్ పెన్ ఇండియా స్థాయిలో దీన్ని తెరకెక్కించారు. దీని మార్కెట్ పరంగా కూడా అలాగే స్ట్రాటజీ కూడా అలాగే చేసుకున్నారు వీళ్ళు. పెద్ద సినిమాలే చెప్పాలి. ఇప్పుడు చెప్పాలంటే రెండు సినిమాల్లో, ఇప్పుడు ఈ మూడు సినిమాలు చూసుకుంటే పెన్ ఇండియా ప్రాజెక్ట్గా చంద్రముఖి 2 వస్తుంది. అది జానర్ వేరే సినిమా చెప్పాలంటే. ఈ పెదకాపును స్కంద ఒక టైపు, చంద్రముఖి 2 అనేది ఇంకో టైపు. అంటే వెరైటీ కోరుకునే ప్రేక్షకులకేమో చంద్రముఖి ఉంటుంది, రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు కోరుకునే వాళ్ళకేమో స్కంద కానీ పెదకాపు అని కానీ ఉంటాయి. అట్లా ఉంది. అయితే గతం నుంచి చూసుకుంటూ వస్తుంటే లారెన్స్ సినిమాలు అన్నీ కూడా ఒకటే ప్యాటర్న్లో వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అన్నీ కూడా హారర్కి, హారర్ అండ్ కామెడీ రెండు మిక్స్ అయినటువంటి ఒక సినిమాలు. కాంచన 1 కావచ్చు, కాంచన 2 కావచ్చు, తర్వాత మధ్యలో చాలా సినిమాలు ఇలాంటివి వస్తున్నాయి. ఎందుకని దీనికే అడిక్ట్ అయిపోయాడు అనుకోవచ్చు లారెన్స్ గారు. ఆయనకి రియల్ సినిమాలు బాగా ఇష్టమేమో. ఎందుకంటే హారర్ కామెడీ గతంలో మనం కాంచన సినిమాలు చూసుకున్నా, కోవేసర్లా లారెన్స్ కాంబినేషన్లో కామెడీ బాగా పండింది కాంచన వచ్చే సినిమాలకు వచ్చేసరికి. ఇప్పుడు చంద్రముఖి 2 కూడా మరి దాంట్లో కామెడీ మిక్స్ అయిందా, లేదా ఓన్లీ హారర్ టార్గెట్గా చేశారా అనేది తెలియదు మనకి.
అసలు ఈ చంద్రముఖి సబ్జెక్టే మన కన్నడ సినిమా మణిచిత్రతాలు అనే సినిమానే రీమేక్ చేయడంతో మన చంద్రముఖి అనేది పుట్టింది. అలాగే కన్నడలో విష్ణువర్ధన్ చేశాడు ఆ సినిమాలో. అప్పట్లో దీనికి సీక్వెల్ చేయాలనుకున్నప్పుడు విష్ణువర్ధన్ చనిపోవడంతో అసలు ఈ సీక్వెల్ వెంకటేష్ నాగవల్లి వెంకటేష్ చేశారు అప్పుడు అనుకున్నప్పుడు. అది మరి ఆ సబ్జెక్టు వేరు ఈ సబ్జెక్ట్ వేరు అన్నారు మన పీవాసు గారితో మాట్లాడినప్పుడు. ఇప్పుడు నాగవల్లి సీక్వెల్ అనుకున్నప్పుడు సీక్వెల్ కింద నాగవల్లి సీక్వెల్ కింద రాదు, ఇదే టూ అని చెప్పి అన్నారు. అలాంటి ఆ సబ్జెక్ట్ని ఆ దేవుని సబ్జెక్ట్ని ఎవరు ప్లాన్ చేసుకున్నా హీరోలకు ప్రాణగణం అవుతుంది. అదే టైంలో రజనీకాంత్ హాస్పిటలైజ్ అవ్వడంతో పాటు కొంత ఇబ్బంది పడ్డారు. అలాంటి చేద్దాం ఆలోచన వచ్చినప్పుడు ఆయన హాస్పిటలైజ్ అయ్యారు కాబట్టి ఆయన ఈ ప్రాజెక్ట్ చేయరు. నిజానికి చెప్పాలంటే ఒక విధంగా భయం కూడా వచ్చింది, ఈ సినిమా చేస్తే ఏమైనా అవుతుందేమో అనే పరిస్థితి. అందుకే రజనీకాంత్ ఒకవేళ చేయలేదా అనే టాక్ కూడా వచ్చింది. సినిమా సీక్వెల్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ విష్ణువర్ధన్ గారు అలాంటి పరిస్థితి ఎదురైంది కాబట్టి రజనీకాంత్ చేయట్లేదా, రజనీకాంత్ హాస్పిటలైజ్ అయ్యేటప్పుడు అన్నారు. మొత్తానికి ఏదైనా కానీ చివరికి అది లారెన్స్ దాంట్లోకి వచ్చింది. మొత్తానికి ఈ డబ్బు తీసి పక్కన పెడితే స్కంద, అదేవిధంగా పెదకాపు, రెండు సినిమాలు ఒక రోజు తేడాతో వచ్చినా సరే వీటిపైన భారీ అంచనాలు నేను అనుకోవచ్చు. ఎందుకంటే రామ్ పోతినేని మనకి వెల్ నోన్ హీరో కింద చూడొచ్చు, అదేవిధంగా బోయపాటి, అదే ఇంకో రకం చూసుకుంటే శ్రీకాంత్ అడ్డాల గారు ప్లస్ వచ్చేసి కొత్త హీరో. సో వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే ఎక్కడో ఉన్నటువంటి ఒక జనాల్లో ఉండే టాక్ ఏంటంటే పెద్ద కాపు పైన కొంత అంచనాలు ఎక్కువ ఉన్నాయి, స్కంద ఆశించినంత రీచ్ రాకపోవచ్చేమో అనేటువంటి టాక్ అయితే నడుస్తుంది. దీని మీద మీరేం చెప్పండి? మీరు అన్నది కరెక్టే, ఎందుకంటే కొంత ఒక వంతు పెదకాపు వైపే మొగ్గు చూపిస్తున్నట్టుగా ఉంది వాతావరణం. ఎందుకంటే రెగ్యులర్ ప్యాటర్న్లో ఫార్ములా సినిమాలాగా అనిపిస్తుంది స్కంద. పైగా డైలాగ్ డెలివరీ, రామ్ పోతి నేను డైలాగ్ డెలివరీ ఆర్టిఫిషియల్గా కొద్దిగా అనిపిస్తుంది. అక్కడికి వచ్చేసరికి ఆ కొత్త హీరో అయినా కానీ అది లేదు. అందువల్ల మోతాదు మించిపోతే ఇప్పుడు బోయపాటి సినిమాలన్నీ మనకి సరైన హీరో దానికి తగ్గ ఇది ఉంటే బోయపాటి సినిమాలు ఒక రేంజ్లో ఉంటాయి. పర్సనాలిటీ కూడా హీరో పర్సనాలిటీ కూడా చూడాలి. రామ్ కండల తిరిగిన కూడా హైట్ తక్కువ ఉంటాడు కొంత, ఆ ఫిజిక్ పరంగా కూడా బోయపాటికిను దీనికి మ్యాచ్ అవ్వదేమో అనే భయం ఒకటి ఉంది. వినయ విదయ రామ చూసాం మనం, వినయ విదయ రామ డిజాస్టర్ అయింది బోయపాటి సినిమాలో, అదొక డిజాస్టర్ అయింది. ఓ పక్క భయం అయితే ఉంది, రేపు పటాపంచులు చేస్తూ ఇది పెద్ద హిట్ అయ్యి అది ఇది అవుతుందా లేదా రెండు పెద్ద హిట్లు అవుతాయా అనేది మనం అందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక వంతు మాత్రం పెదకాపు వైపే మొగ్గు చూపుతున్నట్టుగా నాకు కూడా వ్యక్తిగతంగా అనిపిస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ మూడు సినిమాలలో ఏది హిట్ అవ్వబోతుంది, ఏది ఎన్ని కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూద్దాం మరి. సో ఇదండి ఈ వారంలో రాబోతున్న ఈ మూడు మూవీస్ ఏదైతే ఉన్నాయో, చంద్రముఖి టూ, స్కంద, పెదకాపు, ఈ మూడిట్లో వేటికి ఓట్లు ఎక్కువ పడతాయో చూద్దాం మరి. థ్యాంక్ యూ.